అత్యంత ఆప్తులు కూడా ఇవాళ కూడా పత్రికల్లో అదే వచ్చింది, హైదరాబాద్ వచ్చింది, చాలా చోట్ల అదే వచ్చింది. ఇంతదానికి మనం కూడా బాధ్యమే కదా, జాగ్రత్తగా ఉండాలి. అందుకే ఓవర్ది బండి చూసుకోవాలి, వచ్చి ఇట్లా ఆగాము అది నిజంగా చూసుకోవాలి. అక్కడ లైన్లో నిలవడం రవాణా అంటే పరిధిలోని రెండవ వార్డు కౌన్సిలర్ శ్రీమతి బద్దం లతా జగన్ గారి ఆధ్వర్యంలో జగన్ మరియు వారి మిత్ర బృందం పక్షాన జగిత్యాల మున్సిపాలిటీ పరిధిలో పనిచేస్తున్నటువంటి పారిశుద్ధ్య కార్మికుల సంక్షేమానికి 20,000 రూపాయలను మనము చెక్ రూపంలో డొనేట్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా రెండవ వార్డు పరిధిలో పనిచేస్తున్నటువంటి ముగ్గురు పారిశుద్ధ్య కార్మికులకు 5,100 రూపాయలు నగదు రూపంలో బహుమతిని అందజేస్తూ ఉన్నాం. ఇది ఈ బహుమతి ఉద్దేశం ముఖ్యంగా ఇవాళ నోవల్ కరోనా అలియాస్ COVID-19 యొక్క వ్యాప్తిని అరికట్టడంలో మన పారిశుద్ధ్య కార్మికులు చేస్తున్నటువంటి కృషిని అభినందిస్తూ వారి యొక్క త్యాగాన్ని, ఎందుకంటే ఇవాళ ప్రాణాలను పణంగా పెడుతూ డాక్టర్లు, పోలీసులు, పాత్రికేయులు, తర్వాత పారిశుద్ధ్య కార్మికులే నిరంతరం వారి యొక్క ప్రాణాలను సైతం లెక్క చేయకుండా వారు పనిచేస్తున్న విధులు నిర్వర్తిస్తున్న సందర్భంలో మా ఉడతా భక్తిగా రెండవ వార్డు కౌన్సిలర్ మిత్ర బృందం జగన్ ఆధ్వర్యంలో మేము ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. ఇందులో భాగంగా ముఖ్యంగా మన సమాజానికి మా వంతుగా మేము పిలుపునిచ్చేటటువంటిది ఏంటంటే ఖచ్చితంగా ఉంచుకోవడం కొరకు ఈరోజు మన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సూచించినటువంటి సూచనలన్నిటి కూడా తూచ తప్పకుండా పాటిస్తూ ఈరోజు మరి ఆదివారం ఏప్రిల్ 5 రోజు మన ప్రధానమంత్రి గారు ఇచ్చినటువంటి సూచన మేరకు రాత్రి 9 గంటలకు అందరం కూడా ముక్కుమ్మడిగా మన అంటే ఇది కూడా ఈ విషయంలో కూడా సోషల్ డిస్టెన్స్ పాటిస్తూ ఎవరి గేటు ముందు వారే, ఎవరి ఇళ్లలో వారే సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ జ్యోతులను వెలిగించాల్సిందిగా ఈ సందర్భంగా మేము పిలుపునిస్తున్నాము. జై హింద్, జై తెలంగాణ. ప్రజలందరినీ అనిపిస్తున్నటువంటి కరోనా సందర్భంగా జగిత్యాల మున్సిపాలిటీ కార్మికులందరికీ నా విద్యానగర్ జగన్ మిత్రా బృందం కౌన్సిల్ గారు మిత్రా బృందం 20,000 ఇచ్చుకుంటూ వాడలో పనిచేస్తున్నటువంటి కార్మికులకు 5,000 ఇస్తున్నందుకు నిజానికి మా సెకండ్ వార్డు ప్రజలందరి తరఫున కూడా వారికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఇది అందరూ చేయవలసిన పని. మనం ఒకరికొకరు సహాయపడితే ఈ కరోనాను దూరం ఉంచే పరిస్థితులు ఉన్నాయి. అటు కేంద్ర ప్రభుత్వం ప్రధాని కానీ, ఇటు రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కానీ సూచించినటువంటి సూచనలకు అందరం కట్టుబడి అన్నీ వాళ్ళు చెప్పిన సూచనలను మనం పాటిస్తేనే ఇవాళ కరోనాకు దూరం ఉంటామని మీ అందరికీ తెలుసు. ఇప్పటికే ఇప్పటికే పూర్తయింది అనుకున్న సమయంలో కొందరు ఢిల్లీ వెళ్ళి మన డిస్టర్బ్ చేసి ఇవాళ ఇంకా దీన్ని పొడిగించే సమస్యలు కనిపిస్తున్నాయి. కాబట్టి అది జరగకూడదని అందరం జగిత్యాల పరిసర ప్రాంతాలు, జగిత్యాల జిల్లా, తెలంగాణ రాష్ట్రం, ఆంధ్ర మరియు భారతదేశ ప్రపంచంలో ఉన్నటువంటి మన ప్రజలందరూ సోదరులందరూ ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ నా యొక్క నమస్కారం. ఈరోజు జగిత్యాల పట్టణంలోని పారిశుద్ధ కార్మికులు చేస్తున్న సేవలను గుర్తించి రెండవ వార్డు కౌన్సిలర్ పనిచేసే పారిశుద్ధ సిబ్బందికి రెండవ వార్డు కౌన్సిలర్ శ్రీ జగన్ గారు వారి మిత్ర బృందం అంతా పేరు పేరున సన్మానం కార్యక్రమం చేసి కొంత నగదు పారితోషికం కూడా బహుమానం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంలో ఈ కార్యక్రమంలో హాజరైన మున్సిపల్ కమిషనర్ గారికి సిబ్బంది అందరికీ ఈ వార్డు చుట్టుపక్కల ప్రాంతాల పెద్దలకు పాత్రికేయ మిత్రులందరూ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా. జైత్యాల పట్టణంలో మనం ఇప్పటి వరకు చూస్తే చాలా పారిశుద్ధం మెరుగై ప్రతి చోట కూడా మంచి శుభ్రత కనబడుతుంది, పరిశుభ్రత. ఇదొక క్లిష్టమైన సమయం, ప్రపంచం అంతా కూడా ఒక కష్ట సమయంలో ఉంది. ఒక ఇంటి మీద పిడుగు పడితేనే ఊరంతా అల్లాడుతుంది, అట్లాంటిది ప్రపంచం మీదనే ఒక పిడుగు పడ్డ పరిస్థితి ఈనాడు ఉన్నది. ఒక ప్రపంచం మీదనే 202 దేశాలు దాటిపోయినాయి. ఇటు పట్టణాల్లో పొట్ట చేతి పట్టుకొని వచ్చి నా వలస కార్మికులే కానీ, రైతులే కానీ, వ్యాపారస్తులు, ఉద్యోగస్తులు, కూలీలు చాలామంది కూడా ఇబ్బంది పడుతున్నారు. ఈ సందర్భంలో పారిశుద్ధ సిబ్బంది ఎవరు ఇళ్ళకి వెళ్ళకుండా కానీ ఆ ఇంటి చెత్త బయట పెడితే అది తీసుకుపోయి వాళ్ళు ఎక్కడ కూడా చెత్త లేకుండా చూస్తున్నారు. మరి ఇప్పుడు ఇంతకుముందు మిత్రుడు రమేష్ గారు చెప్పినట్టు COVID-19 అనే ఒక మహమ్మారిని మనం ఎదుర్కొంటున్నాం. ఈ సందర్భంలో తీసుకోవాల్సిన అతి జాగ్రత్త వాటిలో పారిశుద్ధ్యం, పరిశుభ్రత, వ్యక్తిగత పరిశుభ్రత, ఇంటి పరిశుభ్రత, వాడగట్టు పరిశుభ్రత, పట్టణ పరిశుభ్రత, ఇవన్నీ కూడా ముఖ్యం. అవన్నీ కూడా వ్యక్తిగత పరిశుభ్రత ఎవరికి వాళ్ళు చూసుకున్నా, మిగతా అంతా కూడా మన మున్సిపల్ సిబ్బంది చూసుకుంటున్నారు. అది కోఆర్డినేట్ చేస్తున్న కమిషనర్ గారికి, శానిటరీ ఇన్స్పెక్టర్ గారికి, వారి సిబ్బందికి, అదేవిధంగా కార్మికులకు, ప్రజాప్రతినిధులు, కౌన్సిలర్స్ కూడా కొత్తగా ఎన్నికై చైర్మన్ గారు, వైస్ చైర్మన్ అందరూ కూడా ఎంతో ఉత్సాహంగా వారొక ప్రతి వాళ్ళొక కార్యకర్తలాగా పనిచేస్తున్నారు. ప్రజలు కూడా సహకరిస్తున్నారు. ఇంకా కొద్దిగా సహకరిస్తే ఇంకా కూడా బాగుంటుంది. ఎవరికి వారు పరిశోధన చేయాలి. మొన్ననే మనం చూసినాం. నాకు తెలిసైతే ఏ మున్సిపాలిటీ ఈ స్థాయి దాంట్లో 3-4 రోజులలో ఊరు మొత్తం బ్లీచింగ్ పౌడర్ కొట్టింది ఎక్కడ లేదు. ఒక సలహా ఇవ్వగానే అధికారులు అందరూ కూడా సమాయత్తమై 10 ట్రాక్టర్లు పెట్టి ఒక 100 మంది లేబర్లు, సూపర్వైజర్, ఏ వాడ కావాడ వెంట కౌన్సిలర్ నుండి ఎక్కడికక్కడ స్ప్రేయింగ్ చేయించి ఇది వారం 10 రోజులు పనిచేస్తుంది. మళ్ళీ కూడా ఒకసారి చేయించాలని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నా. కౌన్సిల్ సభ్యులందరూ కూడా మీరు అందరూ ఒక ప్లీజ్ గివ్ ఏ రిప్రజెంటేషన్ కమిషనర్ ఒకటి రాసియండి, మళ్ళీ ఒకసారి చేయమని చెప్పి, అది మనకు బాగుంటుంది. అదేవిధంగా ఈ ప్రాంతంలో మనం కూరగాయల మార్కెట్ కూడా ప్రారంభించుకున్నాం. దాన్ని కూడా చాలా చక్కగా నడుపుతున్న మున్సిపల్ సిబ్బందికి, వ్యాపారస్తులకు, కొనుక్కునే వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా కౌన్సిలర్స్ కూడా ఏదో సంత పని ఉంటే ఎట్లా నిలబడి చేసినారో ఆ రకంగా అక్కడ నిలబడి పనిచేస్తూ ఉన్నారు. పోలీస్ అధికారులు కూడా చాలా గొప్పగా సహకరించారు. మనం చూస్తూ ఉన్నాం, ఎటు వైద్య సిబ్బంది కానీ, రెవెన్యూ సిబ్బంది కానీ, పోలీసు, ఫైర్ అందరూ కూడా, ఎలక్ట్రికల్ అందరూ కూడా చాలా గొప్పగా పనిచేస్తున్నారు. మనం చేయాల్సిందల్లా బాధ్యత అంటించుకోకపోవడం అంటియడం. ఎందుకంటే సమస్య ఎంత ఎక్కడవుతుందంటే ముఖ్యంగా యువకులలో, నేను డాక్టర్ కాబట్టి ఒక్క 2 నిమిషాలు మాట్లాడతా. ముఖ్యంగా యువకులలో ఇది అంటుకోవడం పక్కా అంటుకుంటుంది ఎంత యువకుడైనా, కానీ రోగ నిరోధక శక్తి ఉంటుంది కాబట్టి, శక్తివంతులు ఉంటారు కాబట్టి లక్షణాలు బయట కనబడాయి. జ్వరము, దగ్గు, పడిపోడు, కక్కుడు, బయలు, కడుపు నొప్పి, అండ్ అతి ముఖ్యమైన సిమ్టమ్స్ ఏంటంటే వాసన తెలియకపోవడం, రుచి తెలియకపోవడం. ఇవన్నీ కూడా పిల్లలకు, యువకులకు తెలియదు, పెద్దవాళ్ళకు తెలియదు. కానీ యువకులకు ద్వారా నష్టమేం జరుగుతుందంటే వాళ్ళ శరీరంలో ఈ కరోనా మహమ్మారి వైరస్ ఉంటుంది, కానీ రోగ నిరోధక శక్తి ఉంది కాబట్టి బాగుంటాడు. కానీ అతని యువకుల తుమ్ముల ద్వారా, యువకుల దగ్గు ద్వారా ఏదైతే ఆ తుంపూర్లు అక్కడ పడతాయో అది మన ఇంటిలో కానీ బయట కానీ పెద్ద మనుషులకు, షుగర్ వ్యాధిగ్రస్తులకు, లేదా రకరకాల మందులు వాడే వాళ్ళకు, పిల్లలకు అంటుకునే అవకాశాలు చాలా ఎక్కువ. కాబట్టి యువకులు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పి నేను అందరికీ కోరుతున్నా. యువకులకు కూడా సిమ్టమ్స్ లేవు, దగ్గు లేదు, సర్ది లేదు, గొంతు నొప్పి లేదు అన్నంత మాత్రాన నార్మల్ పర్సన్ అని మనం ఎవరో కూడా అనుకోవద్దు. అది ఈ విషయాన్ని ప్రజలందరూ కూడా గుర్తించి ఖచ్చితంగా బట్ట మాస్కులు గుట్టించుకొని వాడాలి. ఎప్పటికప్పుడు చేతులు కడుక్కోవాలి, ఎప్పటికప్పుడు సబ్బుతో చేతులు కడుక్కోవాలి. అవకాశం ఉన్నవాళ్ళు శానిటైజర్ జేబులు ఉంటే శానిటైజర్తో కూడా తుడుచుకోవాలి. కానీ సబ్బుతోటి కట్టుకోవడంత ఉత్తమం ఇంకోట్లేదు. ఎందుకంటే ఆ నీళ్ళకు వెళ్ళిపోతాయి. అదేవిధంగా నిన్నేదో వార్తలు చూసినా ఊకే కట్టుకునేసరికి నీళ్ళు అయిపోతున్నాయి అని పెడుతుంది. మరి వాస్తవానికి దాన్ని ఇంకొక రకంగా కూడా చూడాలి. మనము సబ్బు పెట్టుకున్నాక ఒక నిమిషం తర్వాత కట్టుకోవాలంటే ఆ నిమిషం నల్లా బంద్ చేయాలి, నిమిషం తర్వాత మళ్ళీ ఆన్ చేసుకోవాలి. ఆ రకంగా మనం నీటిని మనం సేవ్ చేసుకోవచ్చు. కాబట్టి ఇవన్నీ కూడా, ఎందుకంటే కష్టకాలం ఉన్నాం. 14వ తేదీ వరకు పెట్టింది, కానీ భగవంతుని దేవాలు అయితే సంతోషమే. మరి మన దురదృష్టం కొద్దీ జగిత్యాల జిల్లాలో కూడా నేను 2 కేసులు పాజిటివ్ వచ్చాయి. ఇప్పుడు ఆ ప్రాంతం అంతా కూడా మళ్ళీ సెగ్రిగేట్ చేయాల్సి వస్తుంది, కంటైన్ చేయాల్సి వస్తుంది. వాళ్ళు బయటకు వెళ్ళొద్దు, వాళ్ళకి టెస్ట్లు ఇవ్వాలి, వాళ్ళకి నెగిటివ్ రావాలి. ఇదంతా చైన్, ఈ చైన్ బ్రేక్ కావాలంటే ఎక్కడి వాళ్ళు అక్కడ ఉండాలని చెప్పి కూడా మరొకసారి తెలియజేస్తూ, లతా జగన్ రెడ్డి గారు, ఈ 2వ వార్డు కౌన్సిలర్ గారు ఈ కార్యక్రమం ఆర్గనైజ్ చేసి నన్ను ఆహ్వానించినందుకు, ఈ కార్యక్రమం పాల్గొనడానికి వచ్చిన పెద్దలందరికీ కూడా, వారి మిత్ర బృందానికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. చాలా ఇంపార్టెంట్ ఉండాలి. చాలా ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చిన సందర్భంగా జగన్ గారు వారి ఇంటికి వెళ్ళే సందర్భంలో ఇంటి ముందట బకెట్, అదేవిధంగా సబ్బు పెట్టడం జరిగింది. ప్రతి వాళ్ళు కూడా ఇదొక స్ఫూర్తిగా తీసుకోవాలి. నేను నా ఇంటి ముందు కూడా పెట్టినా, అట్లా జగన్ గారు తన ఇంటి ముందు పెట్టిండ్రు. నేను కూడా ఇంట్లోకి వెళ్ళే ముందు సబ్బుతోటి చేతులు కట్టుకుని వెళ్తున్నాను. ఎందుకంటే మనం బయటంతా తిరుగుతాం కాబట్టి మనము అయినా కానీ, లేకపోతే ఎవరింటికి ఎవరు వెళ్ళొద్దు. ఈ కాలం అట్లా లేదు. ఒక ప్రజాప్రతినిధి కాబట్టి ఇంకో ప్రజాప్రతినిధి ఇంటికి వస్తున్నా, ఒకరి ఇళ్ళకి వాళ్ళు వెళ్ళొద్దు. మనము మన ఇంట్లోకి వెళ్ళినా కానీ బయట సబ్బుతోటి చేతులు కట్టుకున్న తర్వాతనే ఇంట్లోకి వెళ్ళాలి. ఈ విషయాన్ని ప్రతి వారు గమనించాల్సిందిగా కూడా నేను మీడియా ద్వారా కోరుతున్నా. చాలా మంచి కార్యక్రమం. వార్డులో కూడా అందరికీ అవగాహన కల్పిస్తున్నందుకు ప్రతి ఇంటి వారు కూడా ఇది పెట్టుకోవాలని కోరుతాను. బకెట్, సోపు. థ్యాంక్ యూ.